ఈరోజు మురళి డేటు ఇరవై ఎనిమిది డిసెంబరు రెండు వేల ఇరవై రెండు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలరా అనంతమైన తండ్రి ద్వారా మీరు చాలా ఉన్నతమైన చదువును చదువుతూ ఉన్నారు పతిత పావనులైన భగవంతునికి మనం విద్యార్థులము కొత్త ప్రపంచం కొరకే మనము ఈ చదువును చదువుతూ ఉన్నామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది ఈరోజు మురళిలోని ప్రశ్న ఆత్మిక ప్రభుత్వము నుండి ఏ పిల్లలకు బహుమతి లభిస్తుంది సమాధానము ఎవరైతే అనేక మందిని తన సమానముగా తయారు చేసేందుకు శ్రమ చేస్తారో సేవ చేసేందుకు రుజువును ఇస్తారో వారికి ఆత్మిక ప్రభుత్వము చాలా పెద్ద బహుమతిని ఇస్తుంది వారు భవిష్య ఇరవై యొక్క జన్మల కొరకు ఉన్నతమైన పదవికి అధికారులుగా అవుతారు ఓం శాంతి నా ద్వారా మధురాతి మధుర సంతానమైన మీరు చదువును చదువుతూ ఉన్నారని పిల్లలకు తండ్రి చెప్తున్నారు ఈ చదువు కొత్త ప్రపంచం కొరకు మేము రాబోయే కొత్త ప్రపంచం కొరకు చదువుతున్నామని మీరు తప్ప ఇంకెవ్వరూ ఈ మాట అనలేరు ఎంత బాగా చదువుకుంటారో అంతగా ఇరవై ఒక్క జన్మల కొరకు ప్రారంబ్దము జమ అవుతుంది అనంతమైన తండ్రి నుండి అనంతమైన చదువును చదువుతూ ఉన్నారు ఇది అనంతమైన చాలా ఉన్నతమైన చదువు మిగిలినవన్నీ చిల్లర చదువులే అంటున్నారు బాబా కావున ఈ అనంతమైన చదువులో మీరు ఎంత ఎక్కువ పురుషార్థం చేస్తారో అంత ఉన్నతమైన పదవిని పొందుకుంటారు మీ బుద్ధిలో ఎల్లప్పుడూ మేము పతిత పావనుడు భగవంతుడైన తండ్రికి విద్యార్థులము అని కొత్త ప్రపంచం కొరకు చదువుతున్నామని బుద్ధిలో ఉండాలి కావున మీరు ఎంత బాగా పురుషార్థం చేయాలి మేము చదువుకొని మొదట తండ్రి వద్దకు వెళ్తాము అని పురుషార్థం చేయాలి ఆ తరువాత మీ చదువు అనుసారముగా కొత్త ప్రపంచంలోకి వెళ్ళి పదవిని పొందుతారు అది లౌకిక చదువు ఇది పారలౌకిక చదువు అనగా ఇది పరలోకం కొరకు చదివే చదువు ఇది పాత పతితలోకము మనము నరక వాసుల నుండి వాసులుగా అవుతున్నామనేది పిల్లలైన మీకు తెలుసు ఇది మీకు ప్రతి క్షణము గుర్తుండాలి అప్పుడే కదా మీ బుద్ధిలో సంతోషం పెరుగుతుంది వివాహాలు మొదలైన వాటికి వెళ్ళినప్పుడు చాలామంది పిల్లలు మరచిపోతూ ఉంటారు బాబా అంటున్నారు పిల్లలు చదువును ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు చదువును చదువుతూ ఇంకా ఎక్కువగా సంతోషముగా ఉండాలి మనము భవిష్యత్ ఇరవై ఒక్క జన్మల కొరకు స్వర్గాధికారులుగా అవుతాము ఎవరైతే చాలామందిని తమ సమానముగా తయారు చేస్తారో వారు మళ్ళీ తప్పకుండా ఉన్నతమైన పదవిని పొందుతారు ఈ రహస్యము ఇంకెవ్వరి బుద్ధిలో కూర్చోదు సేవ చేసే తెలివి కూడా ఉంటుంది డిపార్ట్మెంట్లు వేరువేరుగా ఉంటాయి స్లైడ్లు తయారు చేసే వారికి కూడా స్లైడ్లన్నీ ఒకే సైజులో ఉండాలని ఏ ప్రొజెక్టర్లో అయినా సరే అవి నడవగలగాలి అని బాబా తెలియజేశారు మొట్టమొదట పరంపిత పరమాత్మతో మీకు ఉన్న సంబంధం ఏమిటి అని అడగాలి ఇలాంటి స్లైడ్లు కూడా ఉండాలి దీని ద్వారా వారు పరంపిత పరమాత్మ అంటే మనకు తండ్రి అవుతారు అనేది అందరూ అర్థం చేసుకోగలగాలి వారి ద్వారా ఏ వారసత్వం లభిస్తుంది ఆ తరువాత త్రిమూర్తి బ్రహ్మ ద్వారా మనకు ఈ సూర్యవంశీ పదవి లభిస్తుంది అనే ఈ స్లైడ్లు కూడా మీరు ప్రొజెక్టర్ ద్వారా చూపించాలి అని బాబా అంటున్నారు మీరు కూడా కొత్త ప్రపంచం కొరకు పురుషార్థం చేస్తున్నారు ఇప్పుడైతే మీరు సంగమ యుగంలో ఉన్నారు పావన ప్రపంచాన్ని తయారు చేస్తారు ఇప్పుడు మీ బుద్ధిలోకి స్మృతి వచ్చేసింది అంటున్నారు బాబా తప్పకుండా మేము ఐదు వేల సంవత్సరాల క్రితము దేవీ దేవతలుగా ఉండేవారుము తర్వాత మళ్ళీ రాజ్యాన్ని పోగొట్టుకున్నాము మిగిలిన వారు ఈ రాజ్యాలు మొదలైనవి తీసుకుంటారు కానీ వారివన్నీ కూడా హద్దులోని విషయాలు అని బాబా అంటున్నారు మీది అనంతమైన యుద్ధము శ్రీమతాన్ని అనుసరించి పంచవికారాల రూపీ రావణునితో మీరు యుద్ధం చేస్తారు డ్రామాలో గెలుపు వాటముల పాత్ర ఉంది అని మీకు తెలుసు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత ఈ డ్రామా చక్రం రిపీట్ అవుతుంది కావున ఇప్పుడు పిల్లలైన మీరు మతాన్ని అనుసరించవలసి ఉంటుంది ఎవరికి ఏ ఆదేశమైతే లభిస్తుందో దాని అనుసారముగానే నడుచుకోవాలి మేము అర్థం చేసుకుంటున్నాము కానీ ఎవరికీ అర్థం చేయించలేకపోతున్నాము అని కొంతమంది పిల్లలు బాబాతో అంటారు అనగా మీరు ఏమీ అర్థం చేసుకున్నట్లే అవుతుంది అని బాబా అంటారు ఎంతగా స్వయం అర్థం చేసుకొని ఉంటారో అంత పదవిని పొందుతారు మీ బుద్ధులైతే స్వదర్శన చక్రం తిరుగుతూనే ఉండాలి స్వదర్శన చక్రదారులుగా మీరు అవుతారు ఇతరులను మీ సమానముగా తయారు చేయకపోతే మరి సేవాదారులుగా కానట్లే కదా కావునప్పుడు శబ్దం పూర్తిగా చెయ్యాలి ఇతరులకు కూడా నేర్పించాలి బ్రాహ్మణీలు ప్రతి విద్యార్థి కొరకు కష్టపడాలి అంటున్నారు బాబా టీచర్లు చాలా కష్టపడతారు అప్పుడే కదా వారికి బహుమతి లభిస్తుంది మీకు చాలా గొప్ప ప్రభుత్వం నుండి బహుమతి లభిస్తుంది సర్వీసుకు రుజువు చూపించాలి ఎలాంటి పొరపాట్లు కూడా చేయకూడదు ఇక్కడ ఒకే క్లాస్లో అన్ని రకాల చదువు చదివించడం జరుగుతుంది అంటే బాబా మనకు ఏదైతే నాలుగు సబ్జెక్టుల గురించి అర్థం చేయిస్తారో ఒకే రోజు ఒక్క మురళిలోనే నాలుగు సబ్జెక్టుల యొక్క సారం కూడా దీనిలో ఇమిడి ఉంటుంది అందుచేత మురళిని చాలా చాలా అటెన్షన్తో వినాలి బాబా దేని కొరకు ఏ పాయింట్ అయితే వినిపిస్తారో దానిని జాగ్రత్తగా వినాలి ధారణలోనికి తీసుకుని రావాలి మనం భవిష్యత్తులో అక్కడికి వెళ్ళి దేవీ దైవతలుగా అవుతామని మీకు తెలుసు వినాశనం కూడా తప్పకుండా జరగాలి ఏ విధంగా కల్ప పూర్వము స్వర్గంలో ఇళ్ళు మొదలైనవి నిర్మించామో మళ్ళీ అలాగే నిర్మిస్తాము అంటున్నారు బాబా డ్రామా సహాయం చేస్తుంది అక్కడ పెద్ద పెద్ద మహళ్ళను పెద్ద పెద్ద సింహాసనాలను తయారు చేస్తారు ఇక్కడ బంగారము వెండి మొదలైన వాటితో నిర్మించిన అంత పెద్ద భవనాలు లేవు అక్కడ వజ్ర వజ్రవైడూర్యాలు రాళ్లవలేం ఉంటాయి అని బాబా అంటున్నారు అంటే అంత విరివిగా దొరుకుతాయి భక్తి మార్గంలో ఇన్ని వజ్ర వైడూర్యాలు ఉంటే మరి సతయుగం ఆదిలో ఏముండవు అంతకంటే ఎక్కువే కదా ఉంటాయి భలే షావుకారులు ఇక్కడ రాధాకృష్ణులు లేక నారాయణలు మొదలైన వారి మూర్తులను చాలా బాగా అలంకరిస్తూ ఉంటారు బంగారు నగలు మొదలైన వాటిని ధరింపచేస్తారు బాబాకు గుర్తుంది ఒక షావుకారు ఉండేవాడు నేను లక్ష్మీ నారాయణల మందిరాన్ని నిర్మిస్తున్నాను వారి కొరకు కొత్త నగలు తయారు చేయాలి అని అన్నాడు ఆ సమయంలో చాలా చవకగా ఉండేది మరి అలాంటప్పుడు ఇంకా సత్యయుగంలో ఇంకెలా ఉంటాయి అని బాబా అడుగుతున్నారు భక్తి మార్గంలో చాలా సంపద ఉండేది దానిని అంత దోచుకొని తీసుకుపోయారు ఇప్పుడు పిల్లలైన మీకు అన్నీ తెలిసిపోయాయి ఈ చదువు చాలా ఉన్నతమైనది చిన్న పిల్లలకు కూడా మీరు నేర్పించాలి అని బాబా అంటున్నారు రాజ విద్యతో పాటు ఈ విద్య కూడా ఇస్తూ ఉండండి శివ్ బాబా యొక్క స్మృతిని కలిగిస్తూ ఉండండి చిత్రాలను చూపించి అర్థం చేయించండి పిల్లల కళ్యాణం కూడా చేయండి శివ్ బాబా స్వర్గ రచయిత మీరు బాబాను స్మృతి చేసినట్లయితే స్వర్గానికి యజమానులుగా అవుతారు అవినాశి జ్ఞానము వినాశనం అవ్వదు కొద్దిగా వినిపించిన రాజధానిలోకి వచ్చేస్తారు సత్యయుగంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది అది ఎక్కడికి వెళ్ళింది మీకు ఇవన్నీ అర్థం చేయిస్తాము అని బాబా అంటున్నారు అనగా మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తాము అని చెప్పండి నేర్పించినట్లయితే అందరూ నేర్చుకుంటారు కదా కానీ శ్రమ ఉంటుంది వ్యర్థమైన విషయాలలో సమయాన్ని వృధా చేయకూడదు ఒకవేళ పొరపాట్లు చేసినట్లయితే చాలా పశ్చాత్తాపం చెందవలసి ఉంటుంది తండ్రి ధనము సంపాదించి పిల్లలకు ఇచ్చి వెళ్తారు ఇప్పుడైతే అందరి వినాశనము జరగనున్నది ఇప్పుడు కూడా ఎన్ని యుద్ధాలు ఎన్ని కోట్లాటలు మృత్యువు సంభవిస్తూ ఉంటాయి ఇదేమీ లెక్కలేదు ఇప్పుడు కోట్ల సంఖ్యలో వినాశనం జరుగుతుంది అందరూ కాలి మరణించి అంతమైపోతారు శ్మశాన వాటికగా మారాలి ఆ తర్వాత మళ్ళీ ఇది స్వర్గముగా అనగా ఫరిస్తానుగా అవుతుంది శ్మశాన వాటిక పెద్దదిగా ఉంది స్వర్గము చాలా చిన్నదిగా ఉంది అందరూ శ్మశానగ్రస్తులుగా ఉన్నారు అని ముసల్మానులు కూడా చెప్తూ ఉంటారు కొదా వచ్చి అందరినీ మేలుకొలుపుతారు అని వాపస్ తీసుకుని వెళ్తారు అని అంటారు ఈ సమయంలో ఆత్మలందరూ ఏదో ఒక రూపంలో ఉన్నారు శరీరమైతే సమాధిలో పడి ఉంది ఆత్మ వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది ఈ సమయంలో మాయా అందరినీ కూడా శ్మశానగ్రస్తులుగా చేసేసింది అందరూ మరణించి ఉన్నారు అంతా అంత బాబా అంటున్నారు ఎవరిపైన మమకారం పెట్టుకోకూడదు ఒక్క పైన మనస్సును ఉంచుకోవాలి చివరికి అందరిపైన మీకు మమకారము అయిపోతుంది ఒక్క బాబాను స్మృతి చెయ్యాలి అంతే చాలు మేము ఈ చదువును భవిష్యత్తు ఇరవై ఒక్క జన్మలకు పతిత పావనుడైన తండ్రి ద్వారా చదువుతున్నాము అని మీరు భావిస్తారు పరమపిత పరమాత్మ మానవ సృష్టికి బీజరూపులు వారు ఆత్మ కూడా చైతన్యమే ఎప్పటి వరకు ఆత్మ శరీరంలో ప్రవేశం చెయ్యదో అప్పటి వరకు ఈ శరీరము జడమైనది ఆత్మయే చైతన్యమైనది ఇప్పుడు ఆత్మకు జ్ఞానం లభించింది ప్రతి ఒక్క ఆత్మలో తమ తమ పాత్ర నిర్ణయించబడి ఉంది అయితే ప్రతి ఒక్కరి పాత్ర వేరు వేరుగా ఉంటుంది ఇది చాలా అద్భుతమైనటువంటి డ్రామా ఇది ప్రకృతి సిద్ధమైనది అని అంటారు ఇంత చిన్న ఆత్మలో ఎంత పాత్ర రచింపబడి ఉంది ఈ ఆత్మిక విషయాలను పరమాత్మ కూర్చుని మీకు అర్థం చేయిస్తున్నారు వారు విహరింప చేస్తారు ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది ఏది డ్రామాలో రచింపబడి ఉందో దానిని సాక్షాత్కరింప చేస్తూ ఉంటారు భలే ఆట ముందే అనాదిగా రచింపబడి ఉంది కానీ ఇది అనాది అని మనుషులకు కొంచెం కూడా తెలియదు మీకైతే అన్ని తెలుసు కదా ఏది జరుగుతూ ఉందో అదంతా ఒక్క క్షణం తరువాత మరలా అది గతముగా మారిపోతుంది ఏదైతే గతించిపోయిందో అది డ్రామాలో ఉంది అని పిల్లలు అర్థం చేసుకున్నారు సతీగం నుండి ఏ ఏ పాత్రలు చేశారో బాబా అర్థం చేయించారు ఈ విషయాలు బయట ప్రపంచంలోని వారికి తెలియదు నా బుద్ధిలో ఏ జ్ఞానం ఉందో దానిని మీకు ఇస్తున్నాను మిమ్మల్ని కూడా నా సమానముగా తయారు చేస్తాను అని తండ్రి చెప్తున్నారు ఈ ప్రపంచమంతా భ్రష్టాచారముగా ఉంది అనేది మీకు తెలుసు ఇప్పుడు మొట్టమొదట మీరు పావనముగా అయి ఇతరులను కూడా పావనముగా తయారు చేయాలి మీరు తప్ప ఇంకెవ్వరు పవిత్రముగా తయారు చేయలేరు ఇప్పుడు తండ్రి శ్రీమతాన్ని అనుసరిస్తూ దైవీ గుణాలు ధారణ చేయాలి బాబా అంటున్నారు చాలా చాలా మధురంగా తయారు కావాలి అసలు చేదు మాటలేమీ మాట్లాడకూడదు అందరిపైన దయ చూపించాలి మీరు అందరికీ నేర్పించవచ్చు శివ భగవాను వాచ మన్మనాభవ వారికి భగవంతుడు ఎవరు గీతను ఎప్పుడు వినిపించారు అనే విషయాలేమీ తెలియదు మీరిప్పుడు అర్థం చేసుకున్నారు భగవాను వాచ అసరీదిగా అవ్వండి దేహ సర్వ ధర్మాలను నేను ముసల్మాన్ను నేను పార్సీని ఇవన్నీ వదిలేయండి ఇలా ఎవరంటున్నారు ఆత్మలైతే పరస్పరం సోదరులు ఒకే తండ్రి పిల్లలు నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు ముక్తి ధామానికి వెళ్తారు అని ఆత్మలు తమ సోదరులకు అర్థం చేయిస్తారు అందరూ నిర్వాణ ధామానికి వెళ్ళనున్నారు రెండు మాటలైనా సరే మీరు గుర్తుంచుకుని ఇతరులకు అర్థం చేయించండి భగవంతుడు అందరికీ ఒక్కరే కృష్ణుడు భగవంతుడు కాజాలడు దేహ ధర్మాలన్నీ కూడా త్యజించి నన్ను ఒక్కడినే స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తున్నారు ఆత్మ ప్రకృతి ఆధారాన్ని తీసుకుని ఇక్కడ పాత్రను అభినయిస్తుంది క్రీస్తు కూడా ఇప్పుడు బికారీగానే ఉన్నాడు అని బాబా అంటారు అందరి శరీరాలు పాత చెప్పులతో సమానము క్రీస్తు కూడా తప్పకుండా పునర్జన్మ తీసుకుని ఉంటాడు ఇప్పుడు చివరి జన్మలో ఉంటాడు ఈ సందేశకులను కూడా తండ్రి వచ్చి మేలుకొలుపుతారు పతితులను పావనముగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే అందరూ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ క్రిందికైతే రావలసిందే ఇప్పుడు కలియుగం యొక్క అంత్యము ముందు ముందు దీనిని అందరూ అంగీకరిస్తారు తండ్రి వచ్చారు అనే శబ్దం ఇది తప్పకుండా వ్యాపించి తీరుతుంది మహాబారి యుద్ధంలో భగవంతుని పేరు ఉంది కదా కానీ ఆ పేరును మార్చేశారు అని బాబా అంటున్నారు వినాశనము మరియు స్థాపన ఈ కర్తవ్యాలు రెండు భగవంతుని యొక్క కర్తవ్యాలే తండ్రి వచ్చి ద్వారాలు తెరుస్తారు తండ్రి రండి మీరు వచ్చి వైకుంఠ ద్వారాలను తెరవండి అని మీరు పిలుస్తారు తండ్రి వచ్చి మీ ద్వారా వైకుంఠ ద్వారాలను తెరుస్తారు మీ పేరు శివశక్తి సేనగా ప్రసిద్ధమైంది మిమ్మల్ని పాండవులు అని ఎందుకంటారు ఎందుకంటే మీరు ఆత్మిక మార్గదర్శకులు పాండవులు అనే పదం పండ అనే పదం నుండి వచ్చింది పండ అంటే అందరికీ కూడా మార్గాన్ని చూపించేవారు అని అర్థము స్వర్గానికి మీరు ఇప్పుడు దారి చూపిస్తున్నారు కదా తండ్రి కూర్చుని సర్వ శాస్త్రాల సారాన్ని తెలియజేస్తున్నారు ఎవరైతే కల్పక్రితం అర్థం చేసుకున్నారో ఇప్పుడు కూడా వారే అర్థం చేసుకుంటారు ఆత్మలైన మనం మార్గదర్శకులము అందరినీ ధామానికి తీసుకుని వెళ్తాము మళ్ళీ సుఖధామానికి రావాలి మరి ఎప్పుడు ఈ దుఃఖధామం వినాశనం జరగాలి కదా దీని కొరకే ఈ మహాభారత యుద్ధం జరుగుతుంది మీ బుద్ధులో మొత్తం విస్తారమంతా ఉంది అని బాబా అంటున్నారు మన్మ నాభవ మధ్య జీభవ ఈ రెండు పదాలలో మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది ఏ విధముగా బాబా జ్ఞాన సాగరులో అలా పిల్లలైన మీరు కూడా అవుతారు కేవలం దివ్య దృష్టి తాళం చెవిని మాత్రమే నా వద్ద ఉంచుకుంటాను అందుకు బదులుగా మిమ్మల్ని మళ్ళీ విశ్వాధిపతులుగా తయారు చేస్తాను అని బాబా చెప్తున్నారు నేను విశ్వానికి అధికారిగా అవ్వను ఈ తేడా ఉంటుంది దివ్య దృష్టి పాత్ర కూడా మీకు ఉపయోగపడుతుంది భావనను బట్టి వారికి శనగలు కొద్దిగా ఇచ్చేస్తారు జగదంబకు చాలా పెద్ద మేళా జరుగుతుంది కదా లక్ష్మికి అంత పెద్ద మేళా జరగదు ఎంత తేడా ఉంది లక్ష్మి చిత్రాలన్నీ ఇనుప పెట్టెలో అంటే బీరువాలో పెడతారు తద్వారా ధనము లభిస్తుంది అని వారు భావిస్తారు భక్తి మార్గంలో శనగలు లభిస్తాయి జ్ఞాన మార్గంలో వజ్రాలు లభిస్తాయి లక్ష్మి నుండి కేవలం ధనమును మాత్రమే కోరుకుంటారు సంతానము ఆరోగ్యము ఇవ్వమని వారిని అడగరు జగదంబ వద్దకు అన్ని ఆశలు అన్ని కోరికలు తీసుకుని వస్తారు మేము పూజ్యులుగా ఉండేవారము ఇప్పుడు పూజారులుగా అయ్యామని మళ్ళీ పూజ్యులుగా అవుతామని మీరు భావిస్తారు జ్ఞానము ద్వారా పిల్లలకు ప్రకాశం లభించింది మీరెంత సాటి లేని వారిగా అయ్యారు సద్గురువు జ్ఞాన అంజనాన్ని ఇచ్చారు డ్రామా ఆది మధ్యాంతాలు తెలుసుకున్నారు బుద్ధిలోకి వచ్చేసింది కావున మీకు ఈ చదువు పైన ఎంత గౌరవం ఉండాలి ఆ చదువు అయితే మీరు జన్మ జన్మాంతరాలుగానే చదువుతూ వచ్చారు కానీ లభించింది ఏమిటి శనగలే కదా అంటున్నారు బాబా ఈ చదువును ఒక్క జన్మ చదవడంతో మీకు వజ్ర వజ్రవైడూర్యాలు లభిస్తాయి ఇప్పుడు పురుషార్థం చేయడం పిల్లలైన మీ పని మీరు చదవలేదు అనుకోండి టీచర్ మాత్రం ఏం చేయగలుగుతారు ఎక్కడ కృప చూపించే మాటే లేదు సంగమ యుగంలో మొత్తం దేవతల రాజధాని అంతా స్థాపించబడుతుంది యోగ బలం ద్వారా మీరు మీ విక్రమలను వినాశనం చేసుకుంటారు జ్ఞాన బలము ద్వారా అనగా జ్ఞానము ద్వారా మీరు ఎంత ఉన్నతముగా అవుతారు జ్ఞాన సాగరము మరియు జ్ఞాన నదులలో స్నానం చేస్తే సద్గతి లభిస్తుంది పిల్లలకు అర్థం చేయించే యుక్తులైతే లభిస్తూనే ఉంటాయి డ్రామా ప్లాన్ అనుసారంగా కల్పం ముందు ఏదైతే అర్థం చేయించారో అదే తెలుపుతూ అర్థం చేయిస్తూ ఉంటారు పిల్లలైన మీరు వారీగా వస్తూ ఉంటారు బ్రాహ్మణ కుల వృద్ధి కూడా తప్పకుండా జరగాల్సిందే పిల్లలైన మీరు మహాదానులుగా అవ్వాలి ఎవరైనా వస్తే ఏదో ఒకటి అర్థం చేయిస్తూ ఉండండి శంఖధ్వని చెయ్యాలి ఇక్కడ మీరు ఎంతగా ధారణ చేయగలరో అంత ఇంట్లో ధారణ జరగదు శాస్త్రాలలో కూడా మధువనం యొక్క గాయనం ఉంది అక్కడ మురళి మృగుతుంది అని బాబా అంటున్నారు అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ చదువు పైన చాలా గౌరవం అనేది ఉండాలి తండ్రిని కృప మొదలైనవి చూపించమని అస్సలు వేడుకోకూడదు జ్ఞాన బలాన్ని యోగ బలాన్ని జమ చేసుకోవాలి సెకండ్ పాయింట్ హృదయులుగా అవ్వాలి నోటి ద్వారా ఎప్పుడూ కూడా కఠినమైనటువంటి మాటలు మాట్లాడకూడదు సదా మధురముగా మాట్లాడాలి మీ సమానముగా తయారు చేసే సేవను తప్పకుండా చెయ్యాలి వరదానము వికారాలు అనే సర్పాలను కంఠహారముగా చేసుకునే సత్యమైన తపస్వి భవ సారాంశము పంచ వికారాలు మనుషులకు సర్పాల వంటివి కానీ యోగి తపస్వి ఆత్మలైన మీకు ఈ సర్పాలు కంఠహారముగా అవుతాయి అందువలన బ్రహ్మబాబా మరియు బ్రాహ్మణులైన మీ అశరీరి తపస్వి శంకరుని స్వరూపము యొక్క స్మృతి చిహ్నంలో సర్పాల యొక్క మాలను మెడలో చూపిస్తారు సర్పము మీ కొరకు సంతోషముగా నాట్యం చేసే ఒక స్టేజిగా అవుతుంది ఇది ఆధీనతకు గుర్తుగా చూపించబడింది స్థితియే ఒక పెద్ద స్టేజ్ వంటిది కనుక వికారాలపైన ఎంత విజీలుగా అయినప్పుడు మిమ్మల్ని సత్యమైన తపస్వీలు అని అంటారు స్లోగన్ పాత ప్రపంచము మరియు సంస్కారాల నుండి మరణించడమే జీవించి ఉంటూ కూడా మరణించడం అవుతుంది అచ్చ ఓం శాంతి